గ్రేటర్ హైదరాబాద్ లో ఓటు నమోదు ప్రక్రియ సరిగ్గా జరగలేదని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీ. ఓటర్ల జాబితా సవరణకు 19 వరకు అవకాశం ఇవ్వాలని, అంతవరకు తుది జాబితా ప్రకటించొద్దని, ఎన్నికల వేళ ఓట్ల కొనుగోలు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ నేతలు. అధికార పార్టీకి అనుకూలంగా కొంతమంది కలెక్టర్లు, ఎస్పీలు వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. విడుదల చేస్తున్న ఈ సమయంలో ప్రతిరోజు ప్రభుత్వం కొత్తగా జియోలు ఇవ్వడం, కొత్తగా మంజూర్లు ఇవ్వడం, ఇదంతా ఎలక్షన్స్ని ఓటర్లని ప్రభుత్వ సొమ్ముతో ఇన్ఫ్లుయెన్స్ చేయడమే అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవ్రీ డే షెడ్యూల్ ఒక వారం 10 రోజులు ఉంది. ఎవ్రీ డే కొత్త పథకాలను, లేకపోతే కొత్త జియోలను, కొత్త ఫండ్ శాంక్షన్ కావడం, ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ బ్రైబింగ్ ఓటర్స్ విత్ గవర్నమెంట్ మనీ, బ్రైబింగ్ ఓటర్స్ విత్ పబ్లిక్ మనీ. మీరు తగిన విధంగా దీంట్లో చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంట్ చేయడం జరిగింది. డబుల్ ఓట్స్, చనిపోయిన వారి ఓట్స్ ఈరోజు అనేక సందర్భాల్లో ఒక్క నాంపల్లే కాదు, ఉదాహరణకు వారు చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడ జరుగుతూ ఉన్న హైదరాబాద్ సిటీకి సంబంధించిన అంశాలతో పాటు అన్ని 33 జిల్లాలకు సంబంధించి ఎక్కడ డబుల్ ఓటర్ ఉన్నా, ఇంకా చనిపోయిన వారి ఓటర్ లిస్టులోంచి తీయకపోయినా, ఈ అన్ని అంశాలు కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం, తప్పకుండా దాన్ని పరిశీలన చేస్తామని చెప్పారు.